అందరూ అక్కడ పట్టుకోక్కర్లేదు, ఈ మోచేయిల దాకా పట్టుకున్నా అందరూ కట్ చేసినట్టే లెక్క. మీరంతా చిన్న చిన్న ముక్కలు తీసుకుని మిగతా అందరికి పెద్ద ముక్కలు ఇచ్చేయండి. ఇక్కడ తన చేతుల మీద అందరు తింటే అలా ఎలా 30 డేస్ ఆడటం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఫ్యూచర్లో ఇంకా 100 డేస్ 50 డేస్ ఉండవు, ఓన్లీ 25 డేస్ 50 డేస్ ఫంక్షన్స్ లాంటివే ఉంటాయి అనుకుంటున్నాను నేను. మనం కారులో రోడ్డు మీద ప్రయాణం చేస్తుంటే గోడ మీద పోస్టర్స్ చూస్తూ ఉంటాం. అసలు ఎన్నెన్నో సినిమాలు, ఎన్నెన్నో పేర్లు, వింతవింత సినిమాలు, ఇవాళ ఉన్నది రేపు ఉండలేదు, రేపు ఉన్నది ఎల్లుండి ఉండలేదు. అలాంటి చిన్న సినిమాల కోవలో ఆ చిన్న సినిమాల మధ్యన ఒక అలా ఎలా అనే సినిమా రిలీజ్ అయ్యి ఇంత సక్సెస్ఫుల్గా బాగా ఆడుతుందంటే చిన్న సినిమా తీసే కొత్త డైరెక్టర్స్కి కానీ ప్రొడ్యూసర్స్కి కానీ ఎంతో ఉత్సాహం కలిగించే విషయం. ఇలాంటి సినిమాని మన ఆడియన్స్ ఎంతో టేస్ట్ఫుల్గా చూసి ఎంకరేజ్ చేసి ఆడిస్తున్నారంటే మనం చాలా ఆనందించాల్సిన విషయం. ఈ సినిమాలో డైరెక్టర్ అనీష్ కృష్ణ చాలా 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 బాగా ప్రజెంట్ చేశాడు. యాజ్ ఏ డైరెక్టర్గా నాకే అనిపించింది సినిమా చూసినప్పుడు. చిన్న పాయింట్, చాలా సెన్సిబుల్ పాయింట్ బాగా డీల్ చేశాడు. టేకింగ్ బాగుంది, పైగా ఎవరి దగ్గర ఎక్కువ పనిచేయలేదు. అంటే సినిమా అనేది ప్యాషన్ అనేది ఉంటే కొత్త డైరెక్టర్ అయినా ఎవరి దగ్గర చేయకపోయినా కూడా మంచి సినిమాలు తీయొచ్చు. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ కూడా అదే, షార్ట్ ఫిల్మ్స్ తీసి టెలిఫోన్లో సెల్ఫోన్లో కూడా సినిమాలు తీసేసి యూట్యూబ్లో పెట్టి డైరెక్టర్లు అవుతున్నారు. ఇదంతా మంచి పరిణామం. కాకపోతే ఈ కాంపిటీషన్లో ఎక్కువ ఏ సినిమా పడితే ఆ సినిమా వచ్చేసి అసలు చిన్న సినిమాకి బిజినెస్ అవనే పరిస్థితి ఉంది. అలా కాకుండా కొంచెం మంచి కాన్సెప్ట్ తోటి ఇలా అలా ఎలా లాంటి సినిమాలు రావాలి. ఒక చిన్న సినిమా అంటే ఏటుకి ఎదురెదురలాంటిది అటువంటిది. సహజంగా ఏం చేస్తుంటారంటే పొద్దున్నే పేపర్ తిరిగేయగానే ఏ థియేటర్లు ఏ సినిమాలు ఆడుతున్నాయని చూస్తే ఈ వారం ఈరోజు రిలీజ్ అయింది, 3 రోజుల తర్వాత మళ్ళీ ఆ పేరు కనపడదు, ఆ థియేటర్ల పేరు ఎక్కడ కనపడదు. అటువంటి పరిస్థితుల్లో కంటిన్యూస్గా దాదాపు నెలల నుంచి సాక్షి పేపర్లో నేను చూస్తున్నాను, పీబీఆర్ మార్క్స్ మొత్తానికి ఒక 10 థియేటర్లో. అంటే ఇది ఎంత సెన్సేషనల్ విజయమో నాకు అర్థమైంది. ఇదేంటి ఈ సినిమా ఇందులో ఆడుతుందా, ఇంకా ఆడుతుందా అని ఆశ్చర్యానికి గురి చేసింది. అంటే సినిమాలో ఎంత దమ్ము ఉంటే ఆడాలి, సినిమా ప్రేక్షకులకి ఎంత బాగా నచ్చి ఉంటే అది ఆడాలి అనేది ఆలోచిస్తే ఈ రోజుల్లో ఒక పైన పేర్లు దృష్టిలో పెట్టుకుని సినిమాకి ప్రేక్షకుడు ఎవడ వెళ్ళాలా. సినిమాలు వారికి అవసరమైన ఎంటర్టైన్మెంట్, చక్కని మ్యూజిక్, చక్కని ఫోటోగ్రఫీ, చక్కని పెర్ఫార్మెన్సెస్, ఇన్ని సమిష్టిగా కలిసి వస్తేనే ఆ సినిమాను చూస్తున్నారు. ఒకరు చూసి 10 మందికి చెప్తున్నారు, ఆ 10 మంది ఇంకో 10 మందికి చెప్తున్నారు. ఈయన గురించి ఏం కూడా చెప్పగలదు, బట్ ప్రొడ్యూసర్ గురించి మాత్రం ఒకే ఒక్కటి చెప్తాను, ఆయన రియల్ హీరో సినిమాకి. అండ్ నాకు సహకరించిన ప్రతి టెక్నీషియన్స్కి, లైట్ మ్యాన్స్, మా అసిస్టెంట్స్ అండ్ అసిస్టెంట్ ఏయర్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. చేసినందుకు చాలా తృప్తిగా ఉంది, ఎందుకంటే మంచి టీం దొరికింది ఒకటి. కానీ ఫస్ట్ టైం మేము మూవీ చూసినప్పుడు మాత్రం అబ్బా టీంతో పాటు మంచి మూవీ కూడా దొరికిందని అప్పుడు అనుకున్నా. సాయి శ్రీరామ్ గారు, ఇంకొకటి మ్యూజిక్ డైరెక్టరు, అండ్ ఇక్కడ లేని వెన్నెల కిషోర్, షాని అండ్ ది అదర్ హీరోయిన్ యాజ్ వెల్. ముఖ్యంగా నాకు జోగి బ్రదర్స్ బాగా సపోర్ట్ ఇచ్చారు, వాళ్ళు ఇక్కడ వాళ్ళు కూడా ఇక్కడ లేరు కానీ బిస్కెట్ ఇచ్చారు, నిజంగా మంచి బిస్కెట్ ఇచ్చారు. మీరందరూ కూడా ఆనందించారని నేను భావిస్తున్నాను. First film does so well, even today the shows are doing well, and it's a wonderful feeling because everything is new, and when everything new is so nice, it feels fabulous. Alala is special to me in a lot of ways. I would really like to thank Anish sir for believing in me and for giving me Shruti. I think that is going to be the most cherished thing about the movie. And the second best thing that happened is I got Rahul. He is one of the nicest human beings I've ever met in my life, and
I'm very lucky that I got the opportunity to work with him. Vella Kishore, Ravi Verma, Khushi, Banushri, I'm very grateful to the entire team and the opportunities that are coming my way now, how people look at me now. It's all just a different feeling and it's just still sinking in. అనీష్ గారు అండ్ రాహుల్, ఎస్పెషలీ రాహుల్ చాలా స్వీట్గా, అసలు సెట్స్ మీద ఒక హీరోలాగా ఉండడు. ఇట్ వాజ్ సో నైస్. ద ఫస్ట్ ఇన్సిడెంట్ ఇట్ సెల్ఫ్ విత్ హిమ్ వాజ్ చాలా బాగా రిసీవ్ చేసుకొని మాట్లాడారు. ఇట్స్ వెరీ డౌన్ టు అర్త్. అలాగే హీరోయిన్, ఇంకొక బ్యూటిఫుల్ హీరోయిన్ మిస్ అయిపోయాం, ఖుషి. ఆ అమ్మాయి కూడా చాలా అందంగా ఉంటుంది. ఈ క్రూ ఎంత బాగున్నారో, టెక్నీషియన్స్ కూడా అంత బాగా చేసి దీనికి కంట్రిబ్యూషన్ చేశారండి. నేను ఒక ఆర్టిస్ట్గా ఒక మాట చెప్తాను. ప్రతి ఆర్టిస్ట్ మంచిగా యాక్ట్ చేయాలని అనుకుంటారండి. డైరెక్టర్స్ కూడా మంచిగానే తీసుకుంటారు, బట్ టెక్నీషియన్స్ వాళ్ళు తీసే లైటింగ్ ఎంటైర్ క్రెడిట్ వీళ్ళిద్దరికీ డెఫినెట్లీ ఇస్తాను నేను, అనీష్ గారికి, సాయి శ్రీరామ్ గారికి. ఇలా సినిమాని విజయవంతంగా ఘన విజయాన్ని అందించినందుకు ఫస్ట్ తెలుగు ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా శిరస్సు వంచి ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే సక్సెస్ అనేది చాలా కష్టమైనది. ఈరోజు మా సినిమా 25 రోజుల విజయోత్సవాన్ని జరుపుకుంటుందంటే అది మీడియా ఇచ్చిన సహకారం, ప్రజలు ఆశీర్వదించారు, మీరు రాసిన రివ్యూస్ కానీ, మీరు ఇచ్చినటువంటి ప్రతిదీ, ప్రతి సహకారం ఈ సినిమాకు తోడ్పడింది. మాలాగా ఇంకా చాలామంది వచ్చి సినిమాలు చేసేదానికి, కొత్త టీంకు మీరు మరింత బలోపేతం చేసేదానికి మంచి సహకారం అందించారు. మరింత ముందుగా మరింతగా ఇంకా సినిమాలు చేసే విధంగా, అలాగే మమ్మల్ని ఇంకా చాలామంది గుర్తించే విధంగా, మమ్మల్ని ఇంకా చాలామంది కన్సల్ట్ అయ్యే విధంగా, మరిన్ని సినిమాలు చేసే విధంగా ఈ సినిమా విజయం మా అందరికి తోడ్పాటు అందించింది. 2 ఇయర్స్ బ్యాక్ అందాల రాక్షసి వచ్చినప్పుడు సాయి గారు వచ్చిన పబ్లిసిటీ వల్ల మంచి ఓపెనింగ్, ఆ ఫిల్మ్కి ఓపెనింగ్ వీకెండ్ అయితే ఎక్కడ చూసినా హౌస్ఫుల్. ఆ తర్వాత 2 ఇయర్స్ నుంచి నేను మళ్ళీ లైఫ్లో ఒక్క హౌస్ఫుల్ షో అయినా చూస్తానా అని పెద్ద డౌట్ వచ్చింది. ఈ ఫిల్మ్ రిలీజ్ అయిన రోజు ఆ మార్నింగ్ నేను లేచాను, నా వైఫ్ కూడా చెప్పాను, అంటే పెద్ద మూవీస్ కూడా 2 రిలీజ్ అవుతున్నాయి, నెక్స్ట్ వీక్ కూడా 2 పెద్ద మూవీస్ ఉన్నాయి, మనకి అంత థియేటర్స్ అయితే ఇవ్వట్లేదు, కానీ చూద్దాం ఏంటో, నాకైతే కొంచెం భయంగానే ఉంది అన్నాను. ఫస్ట్ రోజు 12:00 మీడియా షో వేసాం, మీడియా బయటికి వచ్చారు, ఆ క్షణం నేను ఎప్పుడు మర్చిపోనండి. మీకు చాలా ఎమోషనల్గా ఒక థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను, ఎందుకంటే చాలా ఈజీగా ఈ ఫిల్మ్ని మీడియా సపోర్ట్ చేయలేదంటే వచ్చింది పోయింది అని అలాంటి ఒక ప్రాజెక్ట్ అవ్వచ్చు, కానీ అలా అవ్వలేదు. ఎందుకంటే మీడియా మంచి రివ్యూస్ ఇచ్చారు, ఆ రివ్యూస్ చూసి సాటర్డే క్రౌడ్ పెరిగింది, సండే క్రౌడ్ పెరిగింది, థర్డ్ వీక్ మాకు థియేటర్స్ పెరిగాయి. థర్డ్ వీక్ ఆల్మోస్ట్ 4 సింగిల్ స్క్రీన్స్ నుంచి 10 సింగిల్ స్క్రీన్స్ ఇచ్చారు. ఈరోజు 4th వీక్ ఎండ్ అండి, 29th డే ఈరోజు. క్రిస్మస్ రోజు నేను మార్నింగ్ లేచి ఆన్లైన్ అడ్వాన్స్ బుకింగ్ స్టేటస్ చెక్ చేశాను, అన్ని మల్టీప్లెక్సెస్లో 29th డే ఈరోజు హౌస్ఫుల్. నాకు స్క్రీన్ షాట్స్ కూడా ఉన్నాయి, నేను ఊరికే చెప్పలేదు. రన్నింగ్ రోజు 30th డే, ఐ మీన్ ఈరోజు 29th డే అండి, రేపు 30th డే. సో అది ప్రూవ్ అయిందని నేను అనుకుంటున్నాను. ఎనీవేస్, నేను మీ అందరికీ మళ్ళీ వన్స్ మోర్ హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నానండి మా మూవీని ఇంతలా ఆదరించినందుకు.